అందరూ మాస్కులు తీసేస్తారా? స్టార్ట్ చేద్దామా? ఎన్ని గంటలు అనుకుంటుంది? మిత్రులందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి జిహెచ్ఎంసి మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ టిఆర్ఎస్ పార్టీ కలిసి ఆ యొక్క రెండు పదవులను దక్కించుకోవడం టిఆర్ఎస్ పార్టీ యొక్క దివాలా కోరుతనానికి అద్దం పడతా ఉంది. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీగా మేమందరం ఆ రోజు రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తా ఉన్నాయి. పరోక్ష పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలవడం కోసం కుట్ర చేస్తా ఉన్నాయని మేము ప్రజలకు చెప్పినప్పుడు ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేశారు. బీజేపీని జిహెచ్ఎంసీలో అడ్డుకున్నందుకే మజ్లిస్ పార్టీ వ్యతిరేక ఓట్లు చీల్చడం కోసమే టిఆర్ఎస్ పార్టీ పోటీ చేసింది తప్ప మజ్లిస్ పార్టీ బలమైనటువంటి స్థానాలలో వాస్తవంగా ఈ రెండు పార్టీలకు ప్రత్యక్షమైనటువంటి ఎన్నికల ఒప్పందం చేసుకున్నారనే విషయం ఆ రోజు చెప్పడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీకి ఓటేసిన మజ్లిస్ పార్టీకి ఓటేసినట్టే అనే విషయాన్ని కూడా ఆ రోజు మేము ప్రచారం చేయడం జరిగింది. మజ్లిస్ పార్టీ ఈరోజు హైదరాబాద్ నగరంలో తనకు గెలవాల్సినటువంటి సీట్లు తప్ప మిగతా అన్ని సీట్లలో కూడా టిఆర్ఎస్ పార్టీకి సమర్థించింది. నిన్న జరిగినటువంటి మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా టిఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీ యొక్క సహాయ సహకారాలతోటి ఈరోజు ఆ రెండు స్థానాలను కైవసం చేసుకుంది. ప్రజలు మరొకసారి ఈ రెండు పార్టీల యొక్క పొత్తును అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఓవైసీ కుటుంబము, కల్వకుంట్ల కుటుంబము ఇవి విడివిడిగా చూడాల్సినటువంటి అవసరం లేదు. కేసీఆర్ గారు, అసదుద్దీన్ గారు ఒకే ప్లేట్లో కలిసి బిర్యానీ తినేటువంటి అలవాటు ఉంది. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు కావస్తా ఉంది. హైదరాబాదు ఒక హైటెక్ సిటీ తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. మజ్లిస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాతపట్నం కార్పొరేటర్ నుంచి
ఎమ్మెల్యే నుంచి ఎంపీ వరకు కూడా గత అనేక దశాబ్దాలుగా మజ్లిస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అక్కడ ఏ మాత్రం అభివృద్ధి లేదు। మిగుల బడ్జెట్ లో ఉన్నటువంటి జీహెచ్ఎంసీ గత 6 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు అప్పుల జీహెచ్ఎంసీ గా మార్చేసింది। ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, చేసిన పనులకు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేన పరిస్థితి, పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నటువంటి పరిస్థితి, అప్పులు వచ్చి హైదరాబాద్ లో హైటెక్ సిటీలో అభివృద్ధి చేసి ఇదంతా కూడా అభివృద్ధి జరిగిందనేటువంటి ప్రచారం మొన్న ఎలక్షన్స్ లో చేయబోయారు। ఈ రోజు ఒక పాతపట్నమే కాదు, మజ్లిస్ పార్టీ ఎక్కడైతే ప్రాతినిధ్యం వేస్తుందో పాతపట్నం అభివృద్ధి జరగలేదు। దాంతో పాటు కొత్తపట్నమైనటువంటి అంబర్పేట అసెంబ్లీ గాని, సికింద్రాబాద్ అసెంబ్లీ గాని, సనత్నగర్ అసెంబ్లీ గాని, ఖైరతాబాద్ అసెంబ్లీ గాని, గోషమాల్ గాని ఇవి కూడా ఈ రోజు టిఆర్ఎస్ హయాంలో పాతపట్నం లాగా మార్చేశారు। కేటిఆర్ కు కేసీఆర్ కు హైటెక్ సిటీ తప్ప హైదరాబాద్ లో మరేది బస్తీ కనిపించదు, ఏ కాలనీ కనిపించదు, ఏ ప్రజలు కనిపించరు। ఓల్డ్ సిటీలో ఖర్చు చేసినటువంటి వందల కోట్ల రూపాయలు ఎక్కడపోయినాయో తెలియదు। ఏ రకమైనటువంటి అభివృద్ధి పాతపట్నంలో ఎంఐఎం హయాంలో అక్కడ అభివృద్ధి జరగడం లేదు। వాస్తవంగా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం కలిసి హైదరాబాద్ లో ఏ రకమైనటువంటి అభివృద్ధి సాధిస్తామంటే ఈ రోజు నమ్మే పరిస్థితి లేదు। మజ్లిస్ పార్టీకి అభివృద్ధి అవసరం లేదు, ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే అలవాటు ఉంది। దానికి తోడు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ కలిసిపోయింది। ఆ రోజే చెప్పాము మేము, టిఆర్ఎస్ పార్టీ మద్దతు లేకపోతే ఎంఐఎం పార్టీ ఈ రకంగా పాతపట్నంలో రౌడీజం గాని గుండాయిజం గాని చేసే పరిస్థితి లేదు। హైదరాబాద్ లో పోలీస్ అధికారులు ఎవరు ఉండాలి, హైదరాబాద్ నగరంలో రెవెన్యూ అధికారులు ఎవరు ఉండాలి, హైదరాబాద్ లో కాంట్రాక్టర్లు ఎవరికి ఇవ్వాలి, ఇది పూర్తిగా ప్రగతి భవన్ లో నుంచి నిర్ణయం జరగడం లేదు, దారుసాలంలో నిర్ణయం జరుగుతూ ఉంది। పదే పదే ఎంఎం పార్టీ నాయకులు చెప్పారు ముఖ్యమంత్రి సీట్లో కేసీఆర్ గారు కూర్చున్నారు, కానీ స్టీరింగ్ గాని లేక ఎక్సిలేటర్ గాని బ్రేక్ గాని మా చేతుల్లో ఉంది అనేటువంటి విషయము పదే పదే చెప్పారు। మొన్న ఎన్నికల్లో మేము అనుకుంటే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక్క రోజులో కూల్చేస్తామని అక్బరుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్ ఇచ్చారు। అటువంటి పార్టీతో ఈరోజు టిఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకొని పొత్తు పెట్టుకొని జీహెచ్ఎంసీలు అధికారంలోకి వచ్చిందో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది। ఎంఐఎం పార్టీ మద్దతు లేకపోతే సింగిల్ డిజిట్ పరిమితమయ్యేది
టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 99 స్థానాల నుంచి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 54 స్థానాలకు పడిపోయింది. ఎంఐఎం పార్టీ సపోర్ట్ లేకపోతే సింగిల్ డిజిట్ కూడా దాటేటువంటి పరిస్థితి టిఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్లో లేకుండింది. నేను ఒకటే ఈరోజు కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, సెక్యులరిజం గురించి మాట్లాడేటువంటి కేసీఆర్ గారు ఏ ముఖం పెట్టుకొని టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుందో చెప్పాలి. హిందూ దేవుళ్ళను అవమానించేటువంటి వ్యక్తి, హిందువులను అవహేళన చేసేటువంటి వ్యక్తి, హిందూ దేవతలను అసభ్యంగా మాట్లాడేటువంటి పార్టీ, పోలీసులు భద్రతా సిబ్బంది 15 నిమిషాలు పక్కన పెడితే దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మంది హిందువుల యొక్క ఊచకోత కోస్తామన్నటువంటి పార్టీతో ఏ రకంగా టిఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికల్లో అధికారం కోసం కక్కుర్తిపడి రజాకార్ల వారసత్వంతో వచ్చినటువంటి పచ్చి మతోన్మాద పార్టీతో ఏ రకంగా పొత్తు పెట్టుకున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ కనిపిస్తే, మజ్లిస్ పార్టీ నాయకులు కనిపిస్తే వంగి వంగి సలాములు కొట్టేటువంటి సాంప్రదాయము ఈరోజు కల్వకుంట్ల కుటుంబానికి అలవాటైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఓవైసీ కుటుంబము, కల్వకుంట్ల కుటుంబము కలిసి శాసించేటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకూడదని బహిరంగంగా ప్రకటించినటువంటి పార్టీ, తెలంగాణను అడ్డుకున్నటువంటి పార్టీ మజ్లిస్ పార్టీ. మరి ఈరోజు ఆ పార్టీతో ఏ ముఖం పెట్టుకొని టిఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. టిఆర్ఎస్ పార్టీ ఈరోజు ఏమాత్రం కూడా తెలంగాణ ఉద్యమం యొక్క పవిత్రతకు, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమ నాయకులకు స్థానం లేకుండా, గౌరవం లేకుండా తెలంగాణ వ్యతిరేక శక్తులకు పెద్దపీట వేసి తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా తెలంగాణను శాసించే విధంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు ఎంఐఎం పార్టీ ప్రతిరోజు తెలంగాణ ప్రభుత్వంలో పరోక్షంగా ప్రత్యక్షంగా అన్ని తానే అయి ఈరోజు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సమావేశంలో చర్చించరు, కానీ అన్ని విషయాలు ఎంఐఎం నాయకులతో చర్చిస్తారు. ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సహచరులతో చర్చించి నిర్ణయాలు తీసుకోరు. ముఖ్యమంత్రి గారు ఎంఐఎం నాయకులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు.
हैदराबाद टीआरएस पार्टी कॉर्पोरेशन के वर्क टिकट इव्वाली हैदराबाद टीआरएस पार्टी एमएलएलकु के वर्क टिकट इव्वाली నేను ఇంతకు ముందు చెప్పినట్టు హైదరాబాద్ లో పోలీస్ అధికారులు ఎవరు ఉండాలి హైదరాబాద్ లో రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరు ఉండాలి ఈ రోజు శాసిస్తున్నది ఎంఐఎం పార్టీ కాబట్టి నేను హైదరాబాద్ ప్రజలను తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను ఈ రకమైనటువంటి పచ్చి మతన్మాద పార్టీతో తెలంగాణ వ్యతిరేకించినటువంటి పార్టీతో పొత్తు పెట్టుకొని అధికార గద్దెనెక్కాలనేటువంటి ప్రయత్నంతో నిన్న జీహెచ్ఎంసీలో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సినదిగా కోరుతా ఉన్నాను మేము గత 5 సంవత్సరాల క్రితము జరిగినటువంటి పట్టభద్రుల 6 సంవత్సరాలు 6 ఇయర్స్ 6 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పట్టభద్రుల యొక్క ఎన్నికల్లో ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ చాలా ఉద్రృతంగా ఉండింది ముఖ్యంగా విద్యార్థులు గాని యువకులు గాని విద్యావంతులు గాని టిఆర్ఎస్ పార్టీకి చాలా అండగా ఉండేవారు కానీ ఈ రోజు ఆ పరిస్థితి తెలంగాణలో లేదు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది ఆ సమయంలోనే మేము హైదరాబాద్ పూర్తి మెజారిటీతో గెలుపించుకున్నాము హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ సీటును అదే విధంగా వరంగల్ ఖమ్మం నల్గొండ సీటు కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది చాలా కొద్ది తేడాతో డిక్లేర్డ్ ఎలక్టెడ్ అన్నమాట కాబట్టి ఈసారి రెండు సీట్లు కూడా మారిన రాజకీయ నేపథ్యంలో గాని రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో గాని భారతీయ జనతా పార్టీ రెండు సీట్లను కూడా మేము తెలంగాణ విద్యావంతుల యొక్క ఆశీస్సులతో గెలుస్తామనేటువంటి విశ్వాసం మాకుంది ఆ ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు అవలంబిస్తున్నటువంటి విధానాలన్నీ కూడా నేను ఇంతకుముందు ఎంఎం పార్టీతో ఏ రకంగా ఉందో అదే రకంగా అవలంబిస్తున్నది ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని వాక్యాలు ఆయన చేశారు అంతకుముందు మాట్లాడుతూ ఈ ముఖ్యమంత్రి పదవి నా ఎడమ కాలి చెప్పుతో సమానమని ఆయన అభివర్ణించారు ప్రజలు ఎంతో పవిత్రతతో పవిత్రమైనటువంటి భావంతో తమ ఓటు హక్కు ద్వారా ఎమ్మెల్యేలను గాని ఎంపీలను గాని లేకపోతే ఒక పార్టీకి గాని ఓటేస్తారు మరి ఈ రోజు అంత పవిత్రతతో ఓటు హక్కు వినియోగించుకొని ప్రజలు టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఆ పదవిని ఎడమ కాలి చెప్పుతో ముఖ్యమంత్రి గారు పోల్చడం ఏదైతున్నదో ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఏమాత్రం మంచిది కాదు ముఖ్యమంత్రి స్థాయికి తగదు మహిళలను నాగార్జున సార్లో జరిగినటువంటి సభలో కూడా నీచంగా అవమానించే విధంగా మాట్లాడడం ఏంటిదో ఇది మంచిది కాదు పదే పదే మిగతా పార్టీల వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతున్నారు ఈ రకంగా మాట్లాడుతున్నారని ప్రకటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి పార్టీ ముఖ్యమంత్రి గారు మరి మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారో ఒకసారి
విశ్లేషణ చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికైనా ఉద్యమాలు చేసేటువంటి హక్కు అధికారం అందరికీ ఉంది. మేము ఇక్కడ కూడా మీరు చూశారు, ఇక్కడ సిఏ జరిగినప్పుడు కూడా మేము ఎక్కడ కూడా అడ్డుకోలే. ఇప్పుడు రైతులు చేస్తున్నటువంటి ఆందోళన కూడా మేము గత 85 రోజులుగా చేస్తున్నాం. అదే ఆయా తెలంగాణలో ఏదైనా ఉద్యమానికి పిలిపిస్తే ఆదిలాబాద్లో ఒక మండలంలో ఉన్నటువంటి మా మండల పార్టీ ప్రెసిడెంట్ను గృహ నిర్బంధం చేస్తాం. కాబట్టి మీరు ఎంత నిర్బంధం చేస్తే ప్రజలలో నుంచి అంత వ్యతిరేకత ఆ పార్టీల మీద వస్తుంది. ఈరోజు మేము రైతులు ఇంత ఆందోళన చేసినా ఎక్కడ కూడా ఏ రకమైన నిర్బంధం పెట్టడం లేదు. కాబట్టి ఇదే పరిస్థితి వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ అదేవిధంగా వివరిస్తూ ఉన్నారు, తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా వివరిస్తూ ఉన్నారు. ఏ రాష్ట్రానికి ఏం లేదు, అందరు ఉన్నంతలో కరోనా. మరి మెట్రో హైదరాబాద్ కూడా ఇచ్చాం, మెట్రో హైదరాబాద్ ఇచ్చింది డబ్బు, మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు వేసారు కదా మీకు తెలియదేమో. హైదరాబాద్ నడుస్తున్నది మెట్రో, మరి ప్రతిసారి ఉండదు, ఆల్రెడీ కట్టేసాం. హైదరాబాద్లో 1400 కోట్లు ఇచ్చాం ఇప్పటికి. అసలు పోలీసు వాళ్ళు పాత ప్లానే ఇంతవరకు అమలు చేయలే, చర్చకు సిద్ధంగా ఉన్న దాన్ని కూడా నేను. ఏదైతే పలక్నామా వరకు మెట్రో తీసుకెళ్లాలనేటువంటి ప్లానింగ్ ఉందో అది అఫ్జల్ గంజ్ వరకే ఎందుకు ఆపారని అడుగుతా ఉన్నాం. అది కూడా ఈ మజ్లిస్ పార్టీయే కారణం. మజ్లిస్ పార్టీ యొక్క అడుగులకు మడుగులు ఎత్తేటువంటి టీఆర్ఎస్ పార్టీ ఓల్డ్ సిటీ పలక్నా వరకు మెట్రో ఎందుకు తీసుకెళ్లలేదు? ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందం కానీ, కేంద్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ప్లానింగ్ కానీ పలక్నా వరకు మెట్రో వెళ్ళాలి. ఈరోజు ఆ అమలు చేయలేదు ఇంతవరకు. ఈరోజు ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ 98% పూర్తి అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటా ఇవ్వని కారణంగా ఎంఎంటీఎస్ ఆగిపోయింది. ఎంఎంపీఎస్ యాదగిరి రూటకు సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం. సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో దాన్ని తీసుకోవాలనుకున్నాం, సెకండ్ ఫేజ్కే ఒక్క రూపాయి ఇవ్వలేదు. సెకండ్ ఫేజ్ ఈరోజు ఆగిపోయింది. హైదరాబాద్లో ఎయిమ్స్ హాస్పిటల్ ఇప్పుడు బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇంతవరకు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అడ్మిషనే. మెడికల్ కాలేజ్లో ఆపరేషన్ థియేటర్స్ నడుస్తూ ఉన్నాయి, ఓపీ నడుస్తూ ఉంది, ఇంతవరకు బిల్డింగ్ ఇల్లు ఇవ్వలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ప్రాజెక్టులు కావాలనో నిధులు కావాలనో అడగాలి, తప్పులేదు. కానీ వచ్చినటువంటి వాటిని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి, వచ్చినటువంటి వాటికి న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి చేయాలి. చెప్తా, మళ్ళీ చెప్తా, మళ్ళీ చెప్తాను లేదు. నాకు ఈరోజు అదొక హైదరాబాద్ అయ్యండి మీరు మితే అనేక. మాట్లాడదాం ఇప్పుడు, ఇది కానీ మా రైతు ఇది కానీ ఎంఐఎంది ఇంకేది రాదు అట్లండి. అడుగు మా చెప్పాను, అదే బయటికి వెళ్ళండి. పీడీపీ వేరు అక్కడ ఉంది.